ఫైల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డిపార్ట్మెంట్ ఎన్ఐవి పూల్ని వ్యాలిడేట్ చేసిన టెస్ట్ కిట్లు మాత్రమే ఐసీఎంఆర్ అప్రూవ్ చేస్తుంది. ఇప్పటి వరకు 23 టెస్ట్ కిట్లని వ్యాలిడేట్ చేసి అందులో 14 టెస్ట్ కిట్లని దేశవ్యాప్తంగా వాడచ్చు అని చెప్పి ఐసీఎంఆర్ రెఫర్ చేసింది. ఐసీఎంఆర్ కూడా దానికి అప్రూవల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా టెస్టులు నిర్ధారించేందుకు ఐసీఎంఆర్ అప్రూవ్ చేసిన టెస్ట్ కిట్స్ మాత్రమే యూస్ అయ్యాయి. అలా ఐసీఎంఆర్ అప్రూవల్ ఇచ్చిన టెస్ట్ కిట్స్ లో ఒకటే ఎస్డి బయోసెన్సార్ సంబంధించిన స్టాండర్డ్ ట్యూ COVID-19 ఐజీఎం ఐజీసీ జియో టెస్ట్ కిట్. దాన్నే ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కరోనా వైరస్ నిర్ధారించేందుకు తీసుకుంటున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక టెస్ట్ కిట్ కి 377 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంటే, ఇంక్లూడింగ్ జిఎస్టీ తో కూడా 377 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు 700 రూపాయలు ఒక్కొక్క కిట్ కు చెల్లిస్తుంది? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన టెస్ట్ కిట్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కాపీల మొత్తాన్ని పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ గా ఉంచితే, అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ బిల్స్ ఎందుకు పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ లో లేవు? టెస్ట్ కిట్ల సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా ఛత్తీస్గఢ్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ వెబ్సైట్ లో ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఏపీ ఎంఎస్ఐసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్ లో కనీసం టెండర్ నోటిఫికేషన్ కూడా ఎందుకు లేదు? తమిళనాడు ప్రభుత్వం కూడా కరోనా టెస్ట్ కిట్ల కోసం ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ బిల్స్ ని చూపిస్తుంది. కరోనా టెస్ట్ ఆర్డర్ ఇచ్చిన ఛత్తీస్గఢ్ తమిళనాడు ప్రభుత్వాలే ఆ ప్రొక్యూర్మెంట్ బిల్స్ చూపిస్తున్నప్పుడు ఇంపోర్ట్ చేసుకుని వాటిని ఆల్రెడీ యూజ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ బిల్స్ ఎందుకు చూపించట్లేదు? నేను ఇంకా బేరమాడుతున్నాం, ఇంకా నెగోషియేట్ చేస్తున్నాం అంటే ప్రజలు ఎలా నమ్మాలి? ఒక్కో కరోనా కిట్ కి 1200 రూపాయలు చెల్లిస్తూ అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు మొదలయ్యేసరికి అర్ధరాత్రి పోటే లేదు ఒక కిట్ కి మేము 700 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పి అర్ధరాత్రి ప్రకటన చేస్తారు. కనీసం దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కాపీని అప్పుడు కూడా చూపించారు, పైగా ప్రజలు బెదిరిస్తారు. ఈ విధంగా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలి? టెస్టింగ్ టైం, స్పెసిమన్, స్టోరేజ్ టెంపరేచర్ అన్ని సేమ్ ఉన్నప్పుడు స్పెసిఫికేషన్స్ వేరు అని ఎలా చెప్తారు? ఐసీఎంఆర్ అప్రూవ్ చేసిన ఒకే కంపెనీకి సంబంధించిన ఒకే టెస్ట్ కిట్ ని ఒకే స్పెసిఫికేషన్స్ తో వాడుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని వేరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వేరు అని నమ్మించడానికి ఎందుకు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు? ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా టెస్ట్ కిట్ల విషయంలో కక్కుర్తి పడ్డారు.